మీ ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్ని 30 జూన్ లోపు లింక్ చేసుకోకపోతే మీ పాన్ కార్డ్ పనిచేయదు. సో ఏ విధంగా లింక్ చేసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియోని నేనైతే అప్లోడ్ చేశా. ఈ వీడియోని చూసి చాలామంది అండి, మా ఆధార్ కార్డులో అడ్రస్ అనేది తప్పు ఉంది అందుకనే లింక్ అవ్వట్లే. సో ఆధార్ కార్డులో అడ్రస్ని ఏ విధంగా చేంజ్ చేయాలి, ఏ విధంగా అప్డేట్ చేయాలో ఒక వీడియోని చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మీరు అడిగితే చేయమా. అందుకనే ఈ వీడియోలో మన ఆధార్ కార్డులో నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా అడ్రస్ని ఏ విధంగా అప్డేట్ చేయాలో ఈ వీడియోలో నేను నా ఫోన్లో కేవలం 50 రూపాయలు పే చేసి అప్డేట్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. గూగుల్ SSUP సెర్చ్, ఇది ఫస్ట్ వన్. మై ఆధార్ UIDAI ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఆధార్ అప్డేట్ క్లిక్, ఇక్కడ లాగిన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ ఆధార్ నంబర్, మీ ఆధార్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేయండి. కింద క్యాప్చా ఏదుందో అదే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ క్లిక్, ఇక్కడ ఓటీపీ వస్తుంది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ లాగిన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఆధార్, మన ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. అర్థమైందా? మన ఆధార్ కార్డ్ని ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్, ఫర్ ఎగ్జాంపుల్ కార్డు కావాలి అలాంటప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు. థర్డ్ వన్, ఇది మనకి కావాల్సింది, నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అడ్రస్ అప్డేట్. ఇక్కడ మనమైతే మన పేరును, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్ని అప్డేట్ చేసుకోవచ్చు. క్లిక్ క్లిక్ చేసా, అప్డేట్ ఆధార్ ఆన్లైన్, మనమైతే అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ బేస్డ్ అడ్రస్ అప్డేట్, అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ చాలా తక్కువ అలాంటప్పుడు మీ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదరే హెడ్ ఆయన్ని బేస్ చేసుకొని మనమైతే చేంజ్ చేసుకోవచ్చు, ముఖ్యంగా అడ్రస్ని. అర్థమైందా? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పెద్దవాళ్ళం అలాంటప్పుడు మనకి ప్రూఫ్ ఉంటుంది, లైక్ రెంటల్ సర్టిఫికెట్ లేకపోతే కరెంట్ బిల్లు ఇవన్నీ మన పేరు మీదే ఉంటాయి. సో దాన్ని ప్రూఫ్గా చూపించి అప్డేట్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ మనమే కనుక చిన్న పిల్లలం అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ 20 అలాంటప్పుడు హెడ్ ఆఫ్ ఫ్యామిలీ మన ఫాదర్ని బేస్గా చేసుకుని మనమైతే చేంజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు మనకి కావాల్సింది మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా అడ్రస్, ఏ విధంగా చేంజ్ చేయాలి. ఫస్ట్ వన్ అప్డేట్ ఆధార్ ఆన్లైన్ క్లిక్ చేయండి. డౌన్ ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ క్లిక్, ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ వన్ నేమ్, నేమ్ పక్కన 2 అప్డేట్స్ లెఫ్ట్ అని ఉంది, అంటే పేరును ఎప్పుడు పడితే అప్పుడు చేంజ్ చేయలేం, ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు చేంజ్ చేయలేం, మనకి ఆప్షన్ ఉంటే మాత్రమే చేంజ్ చేసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ పక్కన 2 అప్డేట్స్ లెఫ్ట్, సో మన లైఫ్లో 2 సార్లు మాత్రమే చేంజ్ అన్నది చేసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ చింటూ, బంటూ, రాజేష్, ఈ విధంగా చేంజ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళయింది, అత్తవారింటికి వెళ్ళారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమ్మాయి, సో ఇంటి పేరు ఖచ్చితంగా చేంజ్ అవుతుంది, అలాంటప్పుడు ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఈ విధంగా మనమైతే మన ఫోన్లోనే నేముని చేంజ్ చేసుకోవచ్చు. కింద డేట్ ఆఫ్ బర్త్ 0 అప్డేట్స్ లెఫ్ట్, సో చేంజ్ అన్నది చేయలేం, అదే ఫైనల్. నెక్స్ట్ వన్ జెండర్, 0 అప్డేట్స్ లెఫ్ట్, అది డిపెండ్స్ అపాన్ ప్రొఫైల్. కింద అడ్రస్, ఇక్కడ ఎటువంటి నంబర్ లేదు, ఎన్నిసార్లైనా మనం మార్చుకోవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే కనుక రెంట్కుంటున్నట్లయితే అస్తమాటు మారుతూ ఉంటాం, అప్డేట్ అన్నది చేసుకోవచ్చు. సో కింద ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్, నేను అడ్రస్ని క్లిక్ చేసా, తర్వాత ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ క్లిక్, ఈ విధంగా వస్తుంది కరెంట్ అడ్రస్. సో ప్రెజెంట్ మీ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో అదైతే చూపిస్తుంది. కింద తెలుగు, తెలుగులో వస్తుంది. కిందకి వెళ్తే డీటెయిల్స్ టు బీ అప్డేటెడ్, ఫస్ట్ వన్ కేర్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. కేర్ ఆఫ్ మీ ఫాదర్ నేమ్ టైప్ చేస్తుంటే కింద మన భాషలో వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? టైప్ చేసా. నెక్స్ట్ వన్ అడ్రస్,
హౌస్ బిల్డింగ్ అపార్ట్మెంట్ ప్రాపర్గా ఎంటర్ చేయండి. బిల్డింగు అపార్ట్మెంటు నేము ఎంటర్ చేసాం. ఆ తర్వాత పిన్ కోడ్, ప్రాపర్గా పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత స్టేట్, ప్రాపర్గా ఎంటర్ చేయండి. కిందకు వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీస్, ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కింద సపోర్టింగ్ డాక్యుమెంట్ అంటే ఏంటి, ప్రెజెంట్ ఒక అడ్రస్ని యాడ్ చేస్తున్నాం, ఆ అడ్రస్ నిజంగానే మీద కాదా, దానికి ప్రూఫ్ అన్నమాట. సో ఇక్కడ మాన్యువల్గా మనమైతే అప్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే డిజి లాకర్ ద్వారా అప్లోడ్ చేసుకోవచ్చు. ఏం అప్లోడ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడ్రస్ని ఇస్తున్నారు, సో దానికోసం కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, లేకపోతే గవర్నమెంట్ ఐడి కార్డు ఏదొకటి, లేకపోతే పాస్పోర్ట్, ఆ పాస్పోర్ట్లో ప్రెజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో కొత్త అడ్రస్ ఖచ్చితంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ బిల్ సింపుల్, మీ పేరు ఉంటుంది, అదేవిధంగా అడ్రస్ ఉంటుంది, దాన్నే ప్రూఫ్గా ఇచ్చేయండి. ఓకేనా? ఇక్కడ కరెంట్ బిల్ని క్లిక్ చేస్తున్నా, క్లిక్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి? అప్లోడ్ చేయాలి. ఏం అప్లోడ్ చేయాలి? కరెంట్ బిల్. ఒక ఫోటో తీసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆల్రెడీ ఫోటో తీసుకుని ఉంటే మీరే డైరెక్ట్గా మీ గ్యాలరీ నుంచి యాడ్ చేసుకోవచ్చు అనమాట, సింపుల్గా. లేకపోతే ఓటర్ ఐడి, ఓటర్ ఐడి ఉంది, ఓటర్ ఐడిని ఇద్దాం. ఎస్, క్లిక్ చేశా, అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ 100% అప్లోడ్ అయిపోయింది. ఇది ఖచ్చితంగా 2 MB కన్నా తక్కువ ఉండాలి. అర్థమైందా? ఆ ఫోటో 2 MB కన్నా తక్కువ ఉండాలి. అంత అయిపోయిన తర్వాత నెక్స్ట్ న్యూ అడ్రస్ కరెక్ట్గా ఉందా లేదా అంతా చూసుకోండి. అంతా ఓకే అయితే స్క్రోల్ కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఎలో ఎలో రెండు క్లిక్ చేసి నెక్స్ట్. ఇక్కడ డబ్బులు కట్టాలి. ఎంత? 50 రూపీస్. అర్థమైందా? 50 రూపాయలు మనమైతే కట్టాలి. క్లిక్ చేసాం, క్లిక్ చేసి కడుతూ ఉన్నాం. ఎస్, ప్రాసెస్ అవుతుంది. ఎస్, అయిపోయింది, సక్సెస్ అయిపోయింది, డబ్బులు కట్ అయ్యాయి, వచ్చేసింది సక్సెస్ అని చెప్పి. మనకి కావాలంటే ఎక్నాలెడ్జ్మెంట్ లెటర్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లిక్ డౌన్లోడ్ ఎక్నాలెడ్జ్మెంట్ లెటర్, వచ్చింది. ఇదే ఎక్నాలెడ్జ్మెంట్ లెటర్. సో డబ్బులు కట్టగానే అప్డేట్ అవ్వదు, 48 hours టైం తీసుకుంటుంది, అనగా 2 days టైం తీసుకుంటుంది. 2 days తర్వాత మళ్ళీ మనం ఇదే వెబ్సైట్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు అప్డేట్ అయిందా లేదా అని చెప్పి. ఈ విధంగా మనమైతే సింపుల్గా అప్డేట్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక గుడ్ న్యూస్, ఆగండి. చాలామంది ఫ్రీడమ్ యాప్ గురించి చెప్తున్నారు కదా, బాగుంది. ఎందుకంటే ఎవరైతే ఆ వ్యాపారంలో లేకపోతే ఆ వ్యవసాయంలో సక్సెస్ అయ్యారో వాళ్ళే మనకి A to Z నేర్పిస్తున్నారు. గుడ్. మీరు కూడా అక్కడికి వెళ్ళి మరీ షూట్ చేస్తున్నారు, వెరీ గుడ్. కాకపోతే సబ్స్క్రిప్షన్ కాస్త ఎక్కువ ఉందండి, తగ్గించండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారన్నమాట. అలాంటి వాళ్ళ కోసం పే పర్ కోర్స్ ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేశాం. ఈ పే పర్ కోర్స్ ఫీచర్లో భాగంగా మనకి నచ్చిన కోర్స్కి మాత్రమే సబ్స్క్రిప్షన్ పే చేసి మనమైతే ఆ కోర్స్ని మాత్రమే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ యాప్ని ఓపెన్ చేస్తున్నా, ఓపెన్ చేసా, ఇది ఫ్రీడమ్ యాప్. ఈ యాప్లో కోర్సెస్ ఉంటాయి, దేనిపైన? బిజినెస్, ఫార్మింగ్, అదేవిధంగా ఫినాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫార్మింగ్, బిజినెస్, ఫినాన్స్, ఫినాన్స్ని క్లిక్ చేసాం. రియల్ ఎస్టేట్, మీరు కనుక రియల్ ఎస్టేట్లో మీ డబ్బుని పెట్టుబడి పెడదాం అనుకున్నట్లయితే కోర్స్ ఎన్ని హవర్స్? 4 hours 22 minutes. ఎవరికైతే 30 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు మీకు A to Z నేర్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేసాం. ఈ కోర్స్ ప్రైస్ అనేది యాక్చువల్గా 1465, కానీ 32% డిస్కౌంట్తో మీకు 999 రూపాయలకి ఈ కోర్స్ అనేది అందుబాటులో ఉంది. చూడండి, ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళే మీకు A to Z నేర్పిస్తారు, నంది రామేశ్వరరావు గారు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఫినాన్స్ క్లిక్ చేసా. ఇంకో కోర్సు టర్మ్ ఇన్సూరెన్స్ కోర్స్, RD కోర్స్, కార్ లోన్ కోర్స్, కార్ లోన్ ఏ విధంగా తీసుకోవాలో కోర్స్ అన్నమాట. అర్థమైందా? 599. సో క్లిక్ చేసి మీరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, అది కూడా లైఫ్ లాంగ్ వ్యాలిడిటీతో మీకైతే ఈ సబ్స్క్రిప్షన్ వస్తుంది. లైఫ్ లాంగ్ మనమైతే ఈ కోర్స్ని చూడవచ్చు. క్లియర్? అదేవిధంగా ప్రతి ఒక్క కోర్సు ఉంది, ముఖ్యంగా మన బిజినెస్. ఎవరైతే బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళే మీకు నేర్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ మేడ్ చాక్లెట్ బిజినెస్ క్లిక్ చేయండి.
ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళే మీకు నేర్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ తయారీ ప్రక్రియ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మేడమే మనకి నేర్పిస్తారన్నమాట. పిన్ టు పిన్, అర్థమైందా? తింటున్నా చూడండి, బాగుంది, తింటున్నా. సో ఈ కోర్స్ అన్నది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 977, కానీ ఆఫర్లో 599, అంతే. లైఫ్ లాంగ్ మీరైతే ఈ కోర్స్ని చూడవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్క బిజినెస్ పైన కోర్స్ ఉంది. అప్పడాలు మేము డైరెక్ట్గా తెనాలి వెళ్ళి షూట్ చేశాం, అర్థమైందా? ఇది నేను స్టూడియోలో చెప్పింది కాదు, చెప్తుంది నేను కూడా కాదు. ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, అర్థమైందా? చూడండి, అప్పడాల తయారీ ప్రక్రియ చూడండి, మెషిన్సు అంతా ఏ టు జెడ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ కోర్స్ 599. అదేవిధంగా ఫార్మింగ్, మన రైతన్న, ఎవరైతే రైతన్న సక్సెస్ అవుతారో వాళ్ళే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. చూడండి, అంజీరా ఫార్మింగ్ క్లిక్ చేసా చూడండి, ఆ రైతన్నే మనకి వాళ్ళ తోటలో అంతా పట్టుకొని చూపిస్తారనమాట. సో ఈ కోర్స్ చూసుకున్నట్లయితే 399 కేవలం 399 రూపాయల నుంచి ప్రారంభం. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. మ్యూచువల్ ఫండ్సా కోర్స్, స్టాక్ మార్కెటా కోర్స్, పీపీఎఫ్ఆ కోర్స్, ఏది అడిగితే అది. ప్రతి ఒక్క వ్యవసాయం పైన, ప్రతి ఒక్క వ్యాపారం పైన కోర్సెస్ ఉన్నాయి. టోటల్గా 1000+ కోర్సెస్ ఉన్నాయి మన ఫ్రీడమ్ యాప్లో. సో 399 రూపాయలే కోర్స్ అనమాట. రెస్టారెంట్కి వెళ్తే ఒక బిర్యానీ ఆర్డర్ చేస్తే అవుతుంది అంత, కానీ మనమే కనుక ఈ కోర్సుని తీసుకొని ఆ కోర్స్ని చూస్తే ఏ టు జెడ్ నాలెడ్జ్ని మనమైతే గెయిన్ చేసుకోవచ్చు, ఆ వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అంత క్లియర్గా ఉంటాయి. ఎంతోమంది, వేలాది మంది ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు ఈ కోర్సును చూసి. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే అడగండి, నేను ఖచ్చితంగా వీడియోస్ని షూట్ చేసి అప్లోడ్ చేస్తా. అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.